हाय फ्रेंड्स, तेलंगाना शाहूकारी चैनल को स्वागत। यह मंची रेसीपी हेल्ती रेसीपी तो मे मुंदुक वच्चानु। अदेंटंटे ग्लूटेन फ्री वेट लॉस रेसीपी। दीनिकी नेनु जोन्न पिंडी, क्यारेट, आनियन वाडुतुन्नानु। मुंदुगा जोन्नलो पोषक विलुवलु तेलुसुकुंदाम। मन बाडी की बूस्ट इम्यूनिटी इस्तुंदी जोन्नलु। प्रोटीन एक्कुवगा उंटुंदी, मन ब्लड शुगर लेवल्स బాడీలో తగ్గిస్తుంది। విటమిన్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, మన బోన్ కు చాలా మంచిది జొన్నలు। ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది జొన్నలు। ప్రోటీన్ ఎక్కువగా ఉన్నది, ఇన్ని పోషక విలువలు ఉన్నాయి జొన్నలలో। మనం జొన్నలలో రోజు డైట్ లో కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది। ఇందులోకి క్యారెట్ వాడుతున్నాను। క్యారెట్ బెనిఫిట్స్ తెలుసుకుందాము। క్యారెట్లో లో క్యాలరీ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి। మన స్కిన్కి మంచిది, హెయిర్కు మంచిది, బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిది। ఆనియన్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఆనియన్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, సోడియం ఉంటుంది। నేను ప్రాసెస్కు వెళ్తున్నాను। 4 క్యారెట్లు తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజు। క్యారెట్ తొక్క తీసి ఇట్లా రౌండ్గా చక్రాల్లో కట్ చేసుకున్నాను, ఆనియన్ను కూడా కట్ చేసుకున్నాను। జార్లో వేసాను, 6 వెల్లుల్లి రెబ్బలు వేసాను। ఇందులోకి స్పూను పసుపు వేసాను, స్పూను జీలకర్ర వేస్తున్నాను। ఇందులోకి కారం 1 స్పూన్ వేస్తున్నాను। రుచికి సరిపడ సాల్ట్ వేసి పేస్ట్ లా చేస్తాను। ఆ పేస్ట్ ఈ విధంగా ఉంటుంది। స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను। జొన్న పిండి ఉప్పుకోవాలి, ఉడికించుకోవాలన్నట్టు జొన్న పిండి। 1 గ్లాస్ వాటర్ పోసి అందులో క్యారెట్ పేస్ట్ వేస్తున్నాను। వేసి బాగా కలపాలి వాటర్లో, వాటర్ బాగా మరగాలి। క్యారెట్, ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు వేసిన పేస్ట్ వేసినా కదా, ఆ నీళ్ళు బాగా మరుగుతున్నాయి। మరిగేప్పుడు ఇందులో 1 గ్లాసు జొన్న పిండి వేస్తాను। జొన్నలలో హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా, మనం రోజు డైట్లో జొన్నల్ని తీసుకోవాలి, హెల్త్కు చాలా మంచిది। జొన్న పిండి గ్లాస్ పోసి బాగా కలపాలి క్యారెట్ వాటర్లో, ఈ విధంగా కలపాలి। స్టవ్ ఆఫ్ చేయాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పోసి చల్లార్చుకోవాలి। చల్లార్చుకున్నాక ఇలా పిండిని మెత్తగా అనుకోవాలి, ముద్దలా అనుకోవాలి। ఇందులోకి నీళ్ళు అవసరం లేదు, ఈ క్యారెట్లో వాటరే సరిపోయినాయి జొన్న పిండిలో। మళ్ళీ నేను 1 మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి ఇలా ఉంచుకున్నాను। ఆనియన్ వేసి మరోసారి పిండిని కలుపుతున్నాను। ఆనియన్ వేస్తే ఇలా ముక్కలుగా కట్ చేసేస్తే టేస్ట్గా ఉంటుంది రొట్టె తింటుంటే। పెంకకు ఆయిల్ రాసి 1 స్పూనే ఆయిల్ సరిపోతుంది। పిండిని ఇలా తీసుకొని రొట్టెలాగా పెంక మీద ఒత్తాలి సమంగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటీ, హెల్త్కి కూడా చాలా మంచిది। గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాం ఈ రోటీ తింటే। మీదికి వెళ్ళి నువ్వులు వేస్తున్నాను, నువ్వులు అద్దుతున్నాను। నువ్వులలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మనకు హెల్త్కి కూడా చాలా మంచిది। ఇట్లా సమంగా ఒత్తుకున్నాక మధ్యలో హోల్ చేస్తున్నాను। హోల్ ఎందుకు చేస్తున్నాను అంటే రొట్టె మంచిగా కాలుతుంది అన్నట్టు 1 డ్రాప్ ఆయిల్ వేసి మూత పెడుతున్నాను। మూత ఎందుకు పెడుతున్నాను అంటే మంచిగా ఉమ్మగిలుతుంది రొట్టె। ఇప్పుడు 1-2 నిమిషాలు కాగానే మూత తీసి వేయాలి,
మూత తీస్తున్నాను. మూత తీసి రొట్టెను కాల్చుకోవాలి. రెండు సైడ్ల రొట్టెను బాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలిపోతుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయాలి. చూడండి ఎంత చక్కగా కాలుతుంది రోటి, తినాలనిపిస్తుంది చూస్తేనే. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను దీనికి మ్యాంగో రసం పెడుతున్నాను. మీకు ఇష్టమైతే పెరుగు పెట్టుకోవచ్చు, లేదన్నా ఏదైనా టమాటా సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను మ్యాంగో రసంతో సర్వ్ చేశాను. రెడీ టు ఈట్ గ్లూటెన్ ఫ్రీ వెయిట్ లాస్ రోటీ. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.